కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వచ్చాం. ఈరోజు మాకు అనుమతి లేదు అంటున్నారు. కనీసం మీడియా వాళ్ళనైనా అనుమతించండి అంటే అది కూడా అనుమతి లేదు అని వాళ్ళను కూడా అనుమతించడం లేదు. మరి ప్రజాస్వామ్యంలో కన్నెపల్లి పంప్ హౌస్ లో ఇంత ముంపుకు గురై ఇంత ప్రమాదం జరిగినా కూడా ప్రజలను చూడనివ్వకుండా ప్రతిపక్షాలను చూడనివ్వకుండా అటు మీడియాకు కూడా అనుమతి లేదు అంటున్నారంటే ఇక ఏ సిగ్నల్ పంపిస్తున్నాడు కేసీఆర్ గారు? ఈరోజు కాళేశ్వరం అనే పెద్ద ప్రాజెక్ట్ మన రాష్ట్రంలోనే అతి పెద్ద ప్రాజెక్ట్ 150 కోట్లు 150,000 కోట్లు అప్పు తెచ్చి మరి చేయాలనుకున్న ఈ ప్రాజెక్ట్ ఇంత ఘోరంగా మోటార్లు కన్నెపల్లి అయితేనేమి అన్నారం అయితేనేమి మోటార్లన్నీ ముంపుకు గురైతే కనీసం అది పబ్లిక్ వ్యూకు కూడా రానివ్వకుండా ఇంత పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఏముంది? మీకు దాచిపెట్టుకోవడానికి ఏమీ లేకపోతే ఎందుకు దాచుతున్నారు? ఈరోజు ప్రభుత్వ అధికారి చెప్తున్న మాట 25 కోట్ల కంటే ఎక్కువ నష్టం జరగలేదని కదా. మరి జరగకపోతే మీడియాను ఎందుకు చూనివ్వట్లేదు? ప్రతిపక్షాలను ఎందుకు అలౌ చేయటం లేదు? అక్కడ దాచుకోవడానికి ఏమీ లేకపోతే ఎందుకు దాచిపెడుతున్నారు? మీరు చెప్పే దాంట్లో నిజం ఉన్నట్లయితే అది ఎందుకు బయటపడనివ్వట్లేదు? మీరు చెప్పేది అబద్ధం కనుకనే అది దాచిపెట్టే ఉద్దేశం మీకుంది కనుకనే ఈరోజు మీడియాను కూడా రానివ్వట్లేదు అంటే మీడియాకు కూడా పర్మిషన్ లేదు అంటే ఇక ప్రజలు ఏమనుకోవాలి? మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీరు చెప్పే మాటల్లో నిజం ఉంటే మీరు ఎందుకు అనుమతించడం లేదు? కనీసం మీడియానైనా అనుమతించాలి కదా. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇన్ని మోటార్లు అన్నీ మొత్తము మునిగిపోతే పంప్ హౌస్లే మునిగిపోతే మరి మీడియాకు కూడా అనుమతి లేదు అంటే కేసీఆర్ గారు కానీ ఆయన అధికారులు కానీ నిజము చెప్తున్నారు అని ఎలా విశ్వసించడం అని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 33,000 కోట్లతో అది కూడా గ్రావిటీ బేస్ మీద ఈ ప్రాజెక్టు చేయాలని ఉద్దేశిస్తే దాన్ని కాదని కేసీఆర్ గారు రీడిజైనింగ్ పేరుతో రాజశేఖర్ రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేయాలనుకుంటే అది కూడా గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఉద్దేశిస్తే ఈరోజు ఆ ప్రాజెక్టును కాదని కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో అమాంతంగా 150,000 కోట్ల ప్రాజెక్టుగా దీన్ని రీడిజైనింగ్ చేసి ఆయనే దీనికి ఇంజనీర్ అయ్యి ఆయనే దీనికి డిజైనర్ అయ్యి ఆయనే దీనికి ఆర్కిటెక్ట్ అయ్యి చేసిన ప్రాజెక్టు కదా కాళేశ్వరం ప్రాజెక్టు. కేసీఆర్ గారు అనే మా అన్న మాట, ఇది నా మెదడు, ఇది నా రక్తం, ఇది నా చెమట అన్నాడు కదా కాళేశ్వరం గురించి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? మరి అంత గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కనీసం పంప్ హౌస్ హైట్ కూడా చూసుకోకుండా కట్టారంటే, పంప్ హౌసులు కూడా ముంపుకు గురయ్యాయంటే ఈ తప్పిదం ఎవరిది? మరి కేసీఆర్ గారిది కాదా? కేసీఆర్ గారు కేవలం కేసీఆర్ గారి నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది. కేవలం ఒక్క మనిషి తప్పు వల్ల మొత్తం రాష్ట్రం అంతా శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు ఈ బ్యారేజీలు కట్టినందుకు గత 3 సంవత్సరాలుగా ఈ బ్యారేజీలన్నీ కట్టినందుకే ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం బ్యాక్ వాటర్ వచ్చి 1,000 ఎకరాలు కనీసం 40,000 ఎకరాలు ముంపుకు గురైనాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చింది లేదు కానీ ఇంతవరకు ఇన్ని ఎకరాలలో 40,000 ఎకరాలు ఇంకా అంతకంటే ఎక్కువ తెలియదు, ఇన్ని 1,000 ఎకరాలలో
నష్టం జరిగింది. ఇన్ని వేల ఎకరాలలో పంట నష్టం జరగడమే కాకుండా లక్షల మంది వాళ్ళ ఇళ్ళల్లోకి నీళ్లు వచ్చి ఆస్తి నష్టం జరిగింది. ఇంకా ఎంతో మందికి వాళ్ళ సామాన్లనైతేనేమి ప్రాణాలనైతేనేమి అరచేతుల్లో పెట్టుకొని ఎంతమంది జీవితాలతో ఆడుకున్నాడు కేసీఆర్ గారు. అసలు ఏమిటి కేసీఆర్ గారి ఉద్దేశం? డబ్బులు సంపాదించడం ఒక్కటే ధ్యేయమా? అందుకోసమే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారా? ఇక కేసీఆర్ గారికి ఏ లక్ష్యము లేదా? కాళేశ్వరం పేరు చెప్పి, రైతుల పేరు చెప్పి, ఇన్ని ఎకరాలకు నీళ్ళిస్తానని చెప్పి ఈరోజు మోసం చేసి ఇంత ఘోరంగా ఒక ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేశారు అంటే ఈ తప్పిదం కేసీఆర్ గారిది కాదా? ఏం చెప్పాడు కేసీఆర్ గారు? కాళేశ్వరం ఒక అద్భుతం అన్నారు కదా, ప్రపంచంలోనే గర్వించదగ్గ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నారు కదా. ఇదేనా అద్భుతమైన కాళేశ్వరం? ఇది అద్భుతమైన కాళేశ్వరం కాదు, ఇది అబద్ధాల కాళేశ్వరం. కాళేశ్వరమే ఒక అబద్ధం, కాళేశ్వరమే ఒక మోసం. అసలు కాళేశ్వరం ఏమి సాధించింది ఈ ప్రాజెక్ట్? ఇంతవరకు ఎత్తిపోసిన నీళ్లు ఒక్క ఎకరాకైనా నీళ్ళిచ్చారా? ఎప్పటికప్పుడు ఎత్తిపోసిన నీళ్లు మొత్తం మళ్ళీ గేట్లెత్తేస్తున్నారు, సముద్రంలో కలిపేస్తున్నారు. మరి కాళేశ్వరం చేసింది ఎందుకని? తీరా కాళేశ్వరం చేసినాక ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినాక వరి వేస్తే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకోటి ప్రపంచంలో ఉంటాడా? కాళేశ్వరంతో చేసింది ఏమిటి? వేల కోట్లు, 150,000 కోట్లు అప్పు తెచ్చి కాళేశ్వరం కడితే ఈరోజు మళ్ళీ 1,000 కోట్లు దాని వడ్డీకి సర్వీసింగ్ ఇస్తున్నారు కదా, ఇంకా 1,000 కోట్లు దాని కరెంటు బిల్లులు వస్తున్నాయి కదా. ఇంతే కదా కాళేశ్వరం సాధించింది? ఖర్చు తప్పితే కాళేశ్వరం తప్ప లాభం ఏమొచ్చింది? కలర్ ఫోటోలు తీసుకోవడానికి పనికొచ్చింది కాళేశ్వరం, అంతకు మించి దేనికైనా పనికొచ్చిందా కాళేశ్వరం? అదే రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు చేసినుంటే ఒక ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టే కాదు, కాళేశ్వరానికి పెట్టిన డబ్బులతో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు పూర్తి చేసి మన రైతులకు రుణమాఫీ కూడా చేసి లక్షల కొద్ది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టి ఉచిత ఎరువులు ఇచ్చి ఇలాంటివి ఎన్నో చేసిండొచ్చు కదా ఆ డబ్బులతో. మరి ఏం సాధించినట్టు? ఈ డబ్బులన్నీ వృధా అయిపోయినట్టే కదా. ఇన్ని డబ్బులు పోసి ఒక్క ప్రాజెక్టు మీద, ఎన్నో ప్రాజెక్టులున్నాయి రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఎన్నో ప్రాజెక్టులున్నాయి, ఆ ప్రాజెక్టులకు 80% 90% రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేసిన పనులు. కొద్దిపాటి డబ్బులు పెట్టినా కూడా ఎన్నో ప్రాజెక్టులు పూర్తయిపోతాయి, కానీ అవి పూర్తి చేస్తే రాజశేఖర రెడ్డి గారికి పేరు వస్తుందని అవన్నీ ఏవి ముట్టుకోకుండా కాళేశ్వరం ఒక్కటి ముందరేసుకొని కూర్చున్నాడు కేసీఆర్ గారు. కాళేశ్వరం ఒక్కటే చేస్తానన్నాడు, ఆ ఒక్కటి చేశాడు, అది కూడా ఎలా ఏడ్చిందో ఇప్పుడు చూస్తున్నాం మనం. రాజశేఖర రెడ్డి గారు 18 సంవత్సరాల కిందట దేవాదుల ప్రాజెక్టు చేస్తే ఈ రోజు వరకు కూడా అది చెక్కు చెదరలేదు కదా. ఆ పంప్ హౌసులు ఈ రోజు వరకు కూడా సురక్షితంగానే ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చిన వరద కంటే కూడా ఎక్కువ వరద వచ్చినా కూడా ఈరోజు ఆ ప్రాజెక్టు నిలబడింది, కేసీఆర్ గారి ప్రాజెక్టు నిలబడలేదు అంటే ఏమిటర్థం? వైఎస్ఆర్ గారి దేవాదుల, వైఎస్ఆర్ గారి సామర్థ్యానికి నిదర్శనమైతే కేసీఆర్ గారి కాళేశ్వరం, కేసీఆర్ గారి చేతగానితనానికి నిదర్శనం. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టే తీసుకుంటే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అసలు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఏ పెద్ద ప్రాజెక్టులైనా ఆ ఒక్క మనిషికే ఇస్తున్నాడు కేసీఆర్ గారు. ఎందుకని అని మేము ప్రశ్నిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టులో 80% పనులు కాంట్రాక్టులు ఇచ్చిన మనిషి మెగా కృష్ణారెడ్డి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టే కాదు, ఇంకొక అతిపెద్ద ప్రాజెక్టు మిషన్ భగీరథ. మిషన్ భగీరథ ఎవరికిచ్చారు? మళ్ళీ మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారు. అవి రెండే ఇచ్చి ఊరుకున్నారా? ఈరోజు అది ఇంకో ప్రాజెక్ట్ ఏంటిదమ్మా, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు? మెగా కృష్ణారెడ్డి.
ఏ రోడ్డు వర్కులైనా ఎవరు చేస్తున్నారు? మేఘా కృష్ణారెడ్డి. ఆఖరికి మన ఊరు మనబడి ఎవరికి ఇవ్వాలనుకున్నారు కేసీఆర్ గారు? మేఘా కృష్ణారెడ్డి. ఆర్టీసీకి నష్టం వచ్చినా సరే కేసీఆర్ మేఘా కృష్ణారెడ్డికి మాత్రం లాభమే రావాలని చూసింది ఎవరు? కేసీఆర్ గారు. ఎందుకని? ఎందుకు మన రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ చూసుకున్నా ఎందుకు ఆ ఒక్క మనిషికే ఇస్తున్నాడు కేసీఆర్ గారు? ఒక్క మెగా కృష్ణారెడ్డికే ఇన్ని ప్రాజెక్టులు ఒక రాష్ట్రంలో ఇవ్వడము ఏమిటి? ఎందుకు కేసీఆర్ కి మెగా కృష్ణారెడ్డికి ఏ లావాదేవీలు లేకపోతే ఎందుకు కేసీఆర్ గారు అన్ని ప్రాజెక్టులు ఆ ఒక్క మనిషికే ఇస్తున్నాడు? వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది కాబట్టే, ఈ ఒక్క మనిషి కేసీఆర్ గారి మనిషి కాబట్టే ఈ రోజు కేసీఆర్ గారు ఆ ఒక్క మనిషికి మెగా కృష్ణారెడ్డికి ప్రాజెక్టులు ఇస్తున్నాడు కదా. కేసీఆర్ గారి మనిషి కనుక మెగా కృష్ణారెడ్డికి ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఆ ప్రాజెక్టులో మళ్ళీ కేసీఆర్ గారికి వాటా వస్తుందనే కదా. ఈరోజు కేసీఆర్ గారు ఏ ప్రాజెక్ట్ అయినా మెగా కృష్ణారెడ్డికి ఇస్తున్నారు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చివాళ్ళు కాదు కదా తెలంగాణ ప్రజలు. ఒక్క మనిషి, ఒక్క మనిషికి తెలంగాణ రాష్ట్రంలో 80% కంటే ఎక్కువ పనులు ఇచ్చారు అంటే ఎందుకు ఇచ్చినట్టు? మీకు మీకు లావాదేవీలు లేకపోతే మీరు ఎందుకు ఇచ్చినట్టు? ఇక ఎవరు కనిపించడం లేదా? ఇక ఎవరు పైకి రావాలని లేదా? ఈ మెగా కృష్ణారెడ్డి అనే మనిషి ఈరోజు చేసిన తప్పిదం వల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యత లేని పనులు చేసిన దాని వల్లే ఈరోజు ఈ ముంపుకు గురైన ఈ పంప్ హౌసులు, పంప్ హౌసులు మొత్తము మునిగిపోయినాయి. పంప్ హౌసుల్లో ఉన్న మోటార్లన్నీ, బాహుబలి మోటార్లన్నీ మునిగిపోయినాయి. సైడ్ వాళ్ళు కూలిపోయినాయి, గేట్లు పగిలిపోయినాయి. రిటైనింగ్ వాల్, ఇది ప్రొటెక్షన్ వాల్. పంప్ హౌస్లోకి రాకుండా, నీళ్లు రాకుండా ఉండే ప్రొటెక్షన్ వాల్ కాంక్రీట్తో కట్టాల్సిన వాళ్ళు. కానీ మెగా కృష్ణారెడ్డి గారు చేసిన పనులు కాంక్రీట్ వాలే లేదు ఇక్కడ. ఆ వాలు కూడా కూలిపోయింది అంటే ఈ నాణ్యత ఎలా ఉందో చూడండి.